subscribe now and press the bell icon. మా ప్రొడ్యూసర్ హీరో హీరోయిన్ అరుణ్ శివాత్మిక గారు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. జీవిత గారి చేతుల మీదుగా స్క్రిప్ట్ తీసుకున్నాను. దశరథ్ గారు ఫస్ట్ టైం డైరెక్షన్ చేశారు. హరీష్ శంకర్ గారు స్విచ్ ఆన్ చేశారు. ప్రవీణ్ సత్తారు గారు క్లాప్ కొట్టారు. చాలా హ్యాపీగా ఉంది. సినిమా టైటిల్ వచ్చి విధి విలాసం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారి గురించి చెప్పాలండి. ప్రొడ్యూసర్ గారి కంటే ముందు హీరో గారి గురించి చెప్తున్నాను. ఏమనుకోవద్దండి మీరు. ఆయన ఫస్ట్ కథ విన్న దగ్గర నుంచి ఈరోజు వరకు హీరో అని చెప్పను, నా ధైర్యం అని చెప్తాను. ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. హీరోయిన్ అయితే నేను చెప్పనవసరం లేదు, అలా అంటారు ఆ విధంగా. లేదు, తను కూడా ఫస్ట్ నుంచి కథ విన్న దగ్గర నుంచి సపోర్ట్ ఇవ్వడం, ఇంకా ప్రొడ్యూసర్ గారు ఆయన శివ దినేష్ రాహుల్ పేరు రాహుల్ అయ్యర్, ఆయన ఫస్ట్ నన్ను కలవడం పార్కైతులో కలిశారు. ఒకసారి ఉన్నారు, ఇప్పటివరకు నాకు ఎవరితో కథ వినిపించలేదు. నేను చేస్తానన్నారు, ఆఫీస్ తీసి నాకు కాల్ చేశారు, సినిమా స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ నాకు ఏ ఇబ్బంది కలగకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ విషయంలో నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథలోకి రావాలంటే బేసిక్గా మన అందరికీ రామాయణం గురించి తెలుసు అండి. రామాయణం గురించి తెలిసిన వాళ్ళు మూడు రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటూ ఉంటారు. రావుడు వారదేశాడు, రావణుడితో యుద్ధం చేశాడు అని ఒకటై పడుకుంటే అది కమర్షియల్ సినిమా. రావుడు వారదేశాడు, సీతను తీసుకొచ్చాడు, లవ్ స్టోరీ. రాముడు వారదేశాడు, అవతల ఏం జరిగింది అనవసరం, వాళ్ళు తేలాయి సైన్స్. ఒక్కొక్కడు ఒకలాగా అనుకుంటాడు. నా సినిమా కూడా అలాంటిదే. చూసిన తర్వాత ఒక్కొక్కడు ఒకలాగా తీసుకుంటాడు. డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్క సీను ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. కూర్చున్న వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అయితే ఎవరు, ఆ విషయంతో చెప్తున్నాను. సినిమా గురించి అయితే నేను ఎక్కడ రివీల్ చేయను. విధి విలాసం ఈ కథ విన్నప్పటి నుండి చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఈ సినిమా చేయడానికి చాలా మంచి కథ, చాలా ఎక్సైటింగ్ కథ, కొత్తగా ఉంటుంది. అండ్ ఎవ్రీబడీ హూ విల్ వాక్ ఇన్ టు ది థియేటర్ విల్ అబ్సల్యూట్లీ ఎంజాయ్ ఇట్, ఆ నమ్మకం ఉంది నాకు. అండ్ అదిత్ ఈజ్ మై నాకు చాలా మంచి ఫ్రెండ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. సో అదిత్తో ఈ సినిమా చేయడం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ నరేష్ గారు ఆయన మాటల్లో మంత్రాలు ఉంటాయండి, ఆయన చెప్పింది విని చేసేస్తామంతే. సో నా నమ్మకం అంతా ఆయన మీదే. అండ్ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ మూవీ అండ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ. డన్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ టైం నేను నరేష్ని కలిసినప్పుడు స్క్రిప్ట్
చాలా నచ్చింది. సో ఐ హర్డ్ ఓన్లీ వన్స్ అండ్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ వెరీ క్విక్లీ. అండ్ ఐ వెన్ నరేష్ సెడ్ అదిత్ ఇస్ మీన్ లైక్ హీరో, ఐ సెడ్ ఓకే ఫైన్ డన్. సో నో మోర్ సెకండ్ ఆప్షన్ ఫర్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అదిత్ ఫర్ యాక్సెప్టింగ్ ప్రొడక్షన్ థింగ్. అండ్ శివాత్మిక గారు, యునో ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ యూనో యుల్ కమ్ టు నో షీ ఈస్ ద బెస్ట్ యాక్ట్ ఫర్ దిస్ థింగ్. సో దట్ ఈస్ ఓన్లీ ద థింగ్ విచ్ డైరెక్టర్ అండ్ మీ ఫెల్ట్. సో అండ్ మై కో ప్రొడ్యూసర్ శివ మాచర్లా, సో హీ విల్ కంటిన్యూ దిస్ నెక్స్ట్ థింగ్ అకార్డింగ్లీ. ఫస్ట్ ఇప్పుడు 3-4 రోజులు అయింది సంక్రాంతి మొదలవుతే ఏమైనా కొత్తగా మొదలు పెట్టాలన్నారు. ముందు ఫస్ట్ పేరు వచ్చింది ఏంటి? టైటిల్ అన్నీ గరుడ వేగ ఓకే, వాళ్ళ నాన్నగారు చేశారు, మేము దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేసాం ప్రవీణ్ సత్తర్ గారి. తర్వాత 24 కేసెస్ ఏంటి, చీకటి గదులు ఏంటి, నెక్స్ట్ తాగితే తందాన ఏంటి అన్న లైన్లో విధి విలాసం, అంటే విధి యొక్క విలాసం. అందరికీ ఒక విధి ఉంటుంది, అంటే ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంత దూరం వచ్చానంటే నా విధి నన్ను ఎంత దూరం తోసుకొచ్చింది. సో అట్లాంటి విధి గురించి ఒక సినిమా. ముందు అడిగేవారు ఏంటి సినిమాలు చేయట్లేదు సినిమాలు చేయట్లేదు అని, ఇప్పుడు చేస్తున్నావు ఏంటి మళ్ళీ ఎక్కువ సినిమాలు చేస్తున్నావు, వస్తున్నాయి చేస్తున్నావు. ఈ లైనప్లో ఈ సంవత్సరం నాకు స్టార్ట్ అయ్యే 2వ సినిమా, మొన్న కథకంచికి మనం ఇంటికి ఉన్న సినిమా స్టార్ట్ చేసాము. డైరెక్టర్ గారు నరేష్ గారి గురించి చెప్పాలి, దశరథ్ గారు అసిస్టెంట్. ఫస్ట్ హాఫ్ వినగానే కథ చేయాలి అని నేను ఒప్పుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైటిల్ అండ్ కథలు చాలా ఉంటాయండి. మొన్న అలవైకుంఠపురం ఫంక్షన్లో కూడా త్రివిక్రమ్ గారు చెప్పారు కథలు చాలా ఉంటాయి, మనం ఎలా తీస్తాం ఎలా చెప్తాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఆయన బాగా తీస్తారు బాగా చెప్తారు అన్న కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ప్రొడ్యూసర్ రాహుల్ గారు, ఆయన యాక్చువల్లీ బేసిక్లీ తెలుగే, ఆయన మలయాళంలో ఒక 4-5 సినిమాలు తీసి మళ్ళీ ఇక్కడ సినిమా తీయడం కోసం వచ్చారు. స్ట్రాంగ్ టీమ్. అండ్ శివాత్మిక, వాళ్ళ అమ్మగారు చెప్పేవారన్నమాట, అదే షూటింగ్ జరుగుతుందమ్మా చూసుకోండి అని చెప్తే అలా మేము చూసుకునే వాళ్ళం వీళ్ళని, నేను పూజా కుమార్ అండ్ కిషోర్. తను ఈరోజు హీరోయిన్గా యంగ్ హీరోయిన్గా యంగ్ టీమ్గా చేస్తుంది. ఐ హోప్ షీ విల్ బీ, ఐ థింక్ ఐఎమ్ ష్యూర్ షీ విల్ బీ ఎ బిగ్ స్టార్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, జస్ట్ ఓపెనింగ్ కాబట్టి మీ సపోర్ట్ కావాలి. అలాంటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్, ఎంతకన్నా ఏం బ్యాక్గ్రౌండ్ లేని హీరోస్కి మీరే బ్యాక్గ్రౌండ్. ఇంత దూరం మేము వచ్చాము అంటే దానికి కారణం మనుషులే. ఇన్ఫ్యాక్ట్ కథ సినిమా రిలీజ్ అయ్యి 10 లేదు, ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నానంటే నాకే కొంచెం గిల్లుకుని చూసుకోవాల్సింది ఉంది. ద ఓన్లీ డీల్ ఇస్ టు, అసలు ఇంటెన్షన్ ఏంటంటే మంచి సినిమా ఇవ్వాలి రెగ్యులర్గా కాకుండా. వెళ్ళి కూర్చుంటే అబ్బా మనది మనం ఒక 50 రూపాయలు పెట్టి ఒక చాట్ దోశ తిన్నామంటే అది బాగాలేదంటే సర్వర్తో ఎంత గొడవ పెడతామో, అలా కాకుండా ఒక క్వాలిటీ ఫిల్మ్ ఇవ్వాలి అన్న ఒక తపనతోనే ఇన్ని రోజులు చేసుకుంటూ వచ్చాం. అవే వర్క్ అవుతుంది, లేకపోతే ఈ వాటికి ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉంచారు బయటికి పంపించేస్తారు. అట్లాంటి దాంట్లో ఒక చాలా చాలా క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకొస్తానన్న నమ్మకం ఉంది. సినిమా షూటింగ్ 1st February తర్వాత స్టార్ట్ అవుతుంది, త్వరలో ఫినిష్ అయిపోతుంది. సమ్మర్ అయిపోగానే రిలీజ్కి రెడీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.